ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పదైంది. మరి ఈరోజు ఈ మాట నేనంటే నాకు తెలిసి చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఎస్ ఇది నిజమే కదా అని మీకు అనిపిస్తుంది. బొమ్మరిల్ సినిమాలో ప్రకాష్ రాజు వాళ్ళ కొడుకుతో అంటాడు, అరే నాతో ఫ్రెండ్లీగా ఉండరా, నాతో అన్నీ డిస్కస్ చేయరా అని. బొమ్మరిల్ సినిమానికి అది ఈరోజు మన చుట్టుపక్కల ఎంతోమంది ఇప్పుడు నాన్న కొడుకుతో అంటుంటాడు, అరే నేను ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను నిజం చెప్పరా. అలానే అమ్మ కూతురుతో అంటుంది, అమ్మ నేను ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను నిజం చెప్పమ్మా అని. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ కంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పదైందా? అసలు ఫ్రెండ్ అంటే ఎవరు? ఆనందంగా మనస్ఫూర్తిగా ఎక్కడైతే టైం స్పెండ్ చేస్తామో అదే మన ఫ్రెండ్. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్ కావచ్చు, ర్యాక్లో బుక్ అవ్వచ్చు లేదా ఇంట్లో కుక్ అవ్వచ్చు, లేకపోతే మీ చేతిలో మొబైల్ అవ్వచ్చు లేదా మందు బాటిల్ అవ్వచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్ అంటే కేవలం వ్యక్తే కాదు, ఒక వస్తువు కూడా అయ్యుండొచ్చు. ఎస్, కానీ ఇందులో పాజిటివ్ ఫ్రెండ్షిప్ అండ్ నెగిటివ్ ఫ్రెండ్షిప్ అనేవి రెండు ఉంటాయి. నెగిటివ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఎప్పుడు చూసినా వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు, ఏదైనా ఒక ఐడియా చెప్తే ఎప్పుడు దాన్ని డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళిలా వాళ్ళిలా అని ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అటువంటి పీపుల్కి వీలైనంత వరకు చాలా 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 దూరంగా ఉండండి. అండ్ అలానే మనుషులే కాదు వస్తువులు కూడా ఉంటాయి. ఆ వస్తువులు ఏంటి అంటే ఆ టైంకి మీకు ఆనందాన్ని కలిగించి లైఫ్ లాంగ్ బాధల్లోకి నెట్టేసే అది మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, జూదం కావచ్చు, ఇవి ఏవైనా సరే. మరి అటువంటివన్నీ కూడా నెగిటివ్ ఫ్రెండ్షిప్. మరి పాజిటివ్ ఫ్రెండ్షిప్, మరి పాజిటివ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? మరి అటువంటి పాజిటివ్ ఫ్రెండ్షిప్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు నిన్ను ఈ నిమిషమే కాదు లైఫ్ లాంగ్ నిన్ను ఆనందంగా వచ్చే అవి పుస్తకాలు అవ్వచ్చు లేదా ఇంట్లో చిన్నపిల్లలు అవ్వచ్చు. ఎంత కోపంలో ఎంత స్ట్రెస్లో ఇంటికి వచ్చినా హ్యాపీగా, అదే నీకు పెట్ యానిమల్స్ మీద ఉండే ఆ ప్రేమ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఫ్రెండ్షిప్. మరి ఈ రోజు నుంచి మీ పాజిటివ్ ఫ్రెండ్స్ని వెతికే పనిలో పడండి. మరి ఇటువంటి వీడియోలు మరిన్ని చూడాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.